వాక్య ధ్యానం కోసమై సమయలు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొదటి ఐదు వచనాలు చదువుకున్నాను సమయలు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొదటి ఐదు వచనాలు తరువాత ఫిలిస్తీలు కేయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావిదనకు వినబడేను అంతటా దావీదు నేను వెళ్ళి ఈ పిలిస్తిలను హతము చేయుదునా అని యహోవా యొక్క విచారణ చేయగా యహోవా నువ్వు వెళ్ళి పిలిస్తిలను హతము చేసి కెయిలాను రక్షించమని దావిదునకు సెలవిచ్చాను దావిదుతో కూడి ఉన్న జనులు మేము ఇచ్చట యూదాదేశములో ఉండినను మాకు భయముగా ఉన్నది పిలిస్తీల సైన్యములకు ఎదురుగా కెయిలాకు మేము వచ్చినడల మరింత భయము కలుగును గదా అని దావిదుతో అనగా దావీదు మరల ఎహోవా యొద్ధ విచారణ చేశాను నీవు లేచి కేయిలాకు వెళ్ళుము ఫిలిస్తీయులను నీ చేతికి అప్పగించుదనని ఎహోవా సెలవీయగా దావీదును అతని జనులను కేయిలాకు వచ్చి ఫిలిస్తీలతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి ఇలాగున దావీదు కేయిలా కాపురస్తులను రక్షించను సమయులు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొదటి ఐదు వచనాలు మనం చదువుకున్నా దావిదు జీవితాన్ని మనం వరుసగా ధ్యానం చేస్తూ రావడానికి ప్రభువారు కృప చూపుతున్నారు దావిదు జీవితం ద్వారా మనం అనేక ఆత్మీయ పాఠాలు నేర్చుకొని ఆత్మీయంగా బలపరచబడడానికి క్షేమాన్ని పొందడానికి దేవుడు సహాయపడుతున్నారు ఆయన నామానికి మహిమక్కలు గాక దావీదు జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం గత వారములో మనము దావీదు అతని జనులు అనే మొదటి పాఠాన్ని వినగలిగాం దావీదు తాను ప్రాణ భయముతో అనేక స్థలాలు సంచరిస్తున్న వారుగా ఉన్నాడు అలాంటి సమయంలో ఒంటరిగా అదుల్లాము గుహలో తాను ఉండి దేవునికి మొరపెట్టాడు తన ఒంటరి తనలో కృంగిపోయిన పరిస్థితిలో దేవునికి మొరపెట్టగా దేవుడు దావిదు ఇంటి వారిని దావి దగ్గరకు పంపించాడు అది మాత్రమే కాకుండా దావీదు జనం కూడా అదుల్లాము గుహలో మనకు కనబడతారు వారు యుద్ధశూరులు కాదు ఆస్తిపాస్తులు కలిగిన వారు కాదు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కాదు వారందరూ ఎవరంటే ఇబ్బందితో ఉన్నవారు అప్పులు చేసుకున్నవారు అసమాధానముగా ఉండేవారు వీరందరూ ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది దావీదు చెంతకు చేరారు దావీదు వారికి నాయకుడయ్యాడు దావీదు వారి మీద అధికారి అయ్యాడు దావీదుకు ఆ విధంగా జనం సమకూడబడిన సంగతిని గురించి మనం వినగలిగాం ఇది నా దావీదు అతని జనులు రెండవ పాఠాన్ని మనం వినవలసిన వారిగా ఉన్నాం ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు మన ఆలకిద్దాం మన చదువుకున్న వచ్చిన భాగాల్లో దావీదు కనబడుతున్నాడు దావీదు జనులు కూడా కనబడుతున్నారు ప్రాముఖ్యంగా కెయిలా వాసులు కనబడుతున్నారు ఇక నాలుగవదిగా పెలిస్తీయులు ఉన్నారు ఈ నలుగురి సంగతిని గురించి క్లుప్తంగా దేవుని మాటలు మనం విందాం కెయిలా అనే ఈ గ్రామం లేకపోతే ఈ ప్రదేశం ఇస్రాయేల్ ప్రాంతంలో ఉన్నదే కానీ పిలిస్తీల సరిహద్దును ఆనుకొని ఉన్న గ్రామం ఈ కెయిలా గ్రామస్తులు ప్రతి సంవత్సరం వారు సమృద్ధైన పంటను పొందేవారు పంటను పండించటం అనేది చిన్న సంగతి కాదు ప్రపంచంలో ఈ మధ్య నేను తెలియజేశాను కదండి ప్రపంచంలో అన్ని పనుల కంటే శ్రేష్టమైన పని అభినందించదగ్గ పని ఏంటంటే రైతు పనే వ్యవసాయం వ్యవసాయం లేకపోతే ప్రపంచం చాలా ఇబ్బంది పడుతుంది వ్యవసాయకులు లేకపోతే ప్రపంచానికి తిండి ఉండదు కాబట్టి రైతు మన రాష్ట్రం అంటే రైతే రాజు అని నిజమే నిజంగా రైతు ఎంతగా కష్టపడతాడో బీడు భూమిని దున్నటం దాన్ని చదును చేయటం దాన్ని సారవంతంగా చేయటం ఆ తర్వాత దుక్కి పట్టుకొని దాన్ని దున్నటం విత్తనాలు వేయటం విత్తనాలు వేసిన తర్వాత దానికి నీరు పెట్టడం మందులు వేయటం ఆ పంట పైకి రావడానికి చేతికి రావడానికి దాని వెనుక చాలా చాలా ప్రయాసం ఉంటుంది కేయిలా కాపురస్తులు కూడా ఆ రీతిగా ప్రయాసపడినవారు ప్రయాసపడిన తర్వాత వారు పొందిన పంట సమకూర్చబడింది కళ్ళాల్లో దాన్ని సమకూర్చారు కళ్ళల్లో సమకూర్చబడిన పంటను అది దాన్ని ఏమంటారు తూర్పారబట్టిన తర్వాత ఇంట్లో చేర్చుకుంటారు కళ్ళాల్లో పంట చేరిన వెంటనే రైతు ఒకలాంటి సంతోషంతో ఉంటాయి ఆనందముతో ఉంటాడు ఒకేసారి తాను పండించిన పంట ఒక కుప్పగా పోయబడి ఆ కళ్ళములో ఉంచబడినప్పుడు దారిలో వెళ్ళే వారందరూ ఆ కళ్ళాల వైపు చూసేవారందరూ ఇది ఎవరి కళ్ళం ఈ పంట ఎవరిది సమృద్ధిగా పంట పండిందే అని అందరూ సంతోషపడే సమయం అది అందరికంటే పంట పండించిన వాడు ఎంతగానో ఆనందపడతాడు కుటుంబీకులందరూ చిన్నపిల్లలతో సహా కళ్ళము దగ్గరకు వచ్చి ఆ పంటను చూసి ఆనందించే సమయం ఈ రీతిగా వారు ఆనందములో మునిగి తేలుతున్న సమయంలో పిలిస్తీలు వారి మీదకి దండెత్తి వచ్చి వారు పండించిన పంటను వీరు దోచుకుని పోతున్నారు ఈ విషయం ఎవరికి వినబడింది దావీదుకు వినబడింది ఎవరు దావీదు దావీదు ఎవరండి దావీదుకు వినబడింది దావీదు ఎవరంటే టైటిల్ ఏమి లేదు దావీదుకు బిరుదు ఏమీ లేదు దావిదుకు ముంద ముందర బిరుదులు ఏమి కనబడవు దావిదంటే దావీదే ఆ తర్వాత కొంతకాలానికి రాజైన దావిదని మనం చదువుతాం కానీ ఈ సందర్భంలో ఈ దావీదు సాధారణమైన దావీదే ఇతడు గొళ్ళ్యాతులు జయించిన వాడుగా ఉన్నాడు ఇతడు అభిషేకించబడిన దావీదుగా ఉన్నాడు దేవుని చేత ప్రత్యేకించబడిన దావీదు ఈ దావీదుకు కెయిలా వారు ఇబ్బంది పడుతున్నారు వారి ధాన్యం పిలిస్తీలు దోచుకొని పోతున్నారు అని వినబడింది కైలాలు వచ్చి మొరపెట్టుకోలేదు కైలా ప్రాంతంలో ఉన్న ప్రదేశమే వాసులు నష్టపోతూ ఉంటే వారిని కాపాడవలసిన బాధ్యత సౌలుకు ఉంది రాజుకు ఉంది సైన్యానికి ఉంది కానీ వారెవరు వీరిని పట్టించుకోలేదు వారెవరుడు వీరి బాగోగులు చూసుకోలేదు కానీ దావీదుకి ఎప్పుడైతే వార్త వినబడిందో వెంటనే దావీదు ఆ బయలుదేరి వెళ్ళి యుద్ధం చేశాడా నో దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు నంబర్ వన్ మనం తెలుసుకోవలసిన ఆత్మీయ పాఠం ఏంటంటే ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో ఎవరైతే కష్టములో ఉన్నారో ఎవరైతే దోచుకొనబడబోతు పడుతున్నారో వారిని రక్షించే బాధ్యత దావీదు తీసుకున్నాడు తనకు మామూలుగా బాధ్యత లేదు కానీ తానే బాధ్యత తీసుకున్న వాడుగా కనబడుతున్నాడు ఒక హోదాలో ఉన్న సౌలు బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాలేదు హోదాలో ఉన్న సౌలు యొక్క ఆలోచన అతని పని రకరకాలుగా ఉంది అయితే ఇబ్బంది పడే వారి మీద మనసు లేదు సౌలుకు ఎవరైతే దేశంలో ఇబ్బందులు పాలవుతున్నారో నష్టపోతున్నారో వాడిని పరిక్ష పరిరక్షించవలసిన బాధ్యత సౌలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు తన దృష్టి అంతా మరొక విధంగా ఉంది దేవుడు ఎందుకోసమైతే నియమించాడో సౌలును సౌలు ఆ పని మీద దృష్టి పెట్టక కేవలం దావిదును తరమడానికే పోనుకున్న ఉన్నాడు ఏ పనికైతే ఒక వ్యక్తి పిలువబడుతాడో ఆ పని మీద దృష్టి ఉంచకపోతే ఆ ప్రదేశంలో లేకపోతే ఆ పనికి చాలా తీరని నష్టం జరుగుతుందనే సత్యం మనం గమనించాలి ఇప్పుడు దామీదు దేవుని చేత అభిషేకించబడినవాడు తాను ఒక ప్రాణ భయముతో పరుగులు తీస్తున్న ఒక వ్యక్తిగా మనం గమనిస్తున్న అతనికి ప్రాణభయం ఉంది అతడే ఒక దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు అతని దగ్గరకు వచ్చిన జనం కూడా ఏమాత్రం బలాఢ్యులు కాదు అతని జనం కూడా చాలా భయముతో ఉండేవాడు ఆ కింది భాగంలో మనం చూస్తున్నాం ఇలాంటి జనము మధ్య దావీ అధికారిగా ఉన్నాడు వారికి అధిపతిగా ఉన్నాడు కైలా గురించిన పరిస్థితి తన వినబడినప్పుడు తాను మౌనంగా ఉండలేకపోయాడు తాను ఉన్న చోటన తాను ఉండలేకపోయాడు తన దేశ ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు తన సొంత ప్రజలు ఆత్మీయంగా దిగజారిపోతున్నారు అని గ్రహించిన దావీదు తాను వారికి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నవాడుగా ఉన్నాడు ప్రభునందు ప్రియ సోదరి సోదరులార మన తోటి వారి విషయంలో మనం ఎల్లప్పుడూ బాధ్యత కలిగిన వారుగా ఉండాలి మన తోటి విశ్వాసులు స్థానిక సంఘంలో ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారి స్థితిగతులు ఏంటో అని మనం గమనిస్తూ ఉండాలి చెప్తే చేయడం గొప్ప సంగతి కాదు నేను మాటకి ఈ మధ్య మాట జ్ఞాపకం చేస్తున్నాను చెప్తే చేయడం గొప్ప సంగతి కాదు విని చేయటం గొప్ప సంగతి గమనించి గ్రహించి సహాయపడటం గొప్ప సంగతి రీతిగా చేశాడండి దీని గురించి పౌలు ఫిలిపి పత్రికలో రాస్తూ ఒక భక్తుని జ్ఞాపకం చేసి ఆ తర్వాత ఒక స్టేట్మెంట్ తాను ఇచ్చాడు చూడండి ఫిలిపిలో రాయమన్న పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు ఒక సహోదరుడు చదవండి అందులో ఒక భక్తుడు కనబడుతున్నాడు అతని మనస్సు కనబడుతుంది ఆ తర్వాత పౌలు ఒక చక్కని స్టేట్మెంట్ మనందరి కోసమై తాను చెప్పిన వాడుగా మనం చూస్తాం ఫిలిపిలకు రాయబడిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినా మీ క్షేమ విషయమై ఎట్లా చింతించువాడు ఎందుకు ఆ మాట రాయబడింది అక్కడ ఎప్పుడైనా ఆలోచన చేశారా నిజముగా చింతించువాడు మీ క్షేమ విషయమై ఎవరి క్షేమం ఫిలిపిల క్షేమం దేవుని పిల్లల క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు నా యొద్ద చాలా మంది ఉన్నారు సంఘంలో చాలా మంది ఉన్నారు కదండి సంఘాల్లో చాలా మంది ఉన్నారు కానీ చింతించేవారు కొందరే పౌరు దగ్గర ఎందరు ఉన్నారండి చింతించేవారు కొందరేనా ఒక్కడే ఉన్నాడు అతని వంటి వాడు మరొకడు లేడు అంటున్నాడు పౌలు నిజంగా తిమోతి గురించిన ప్రస్తావనది తిమోతి ఫిలిప్పీస్ సంఘం గురించి వారి క్షేమం కొరకై చింతించేవాడుగా ఉన్నాడు ఎందుకు తిమోతికి చింత అంటే ఆ సంఘ స్థాపనలో తిమోతి పాత్ర ఉంది ఆ సంఘ స్థాపన కొరకై పౌరుతో పాటు తిమోతి ఎంతగానో ప్రయాసపడిన వాడుగా ఉన్నాడు ఆ కారణాన తిమోతి చింతిస్తున్నవాడుగా ఉన్నాడు ఆ సంగతి చెప్పి పౌలు కింద ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి నేను ఒకటి వచ్చినలో అందరును ఆగాలి కదండి అందరును ఇందులో ఎవరెవరు ఉన్నారు అరునాడు ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారు ఉన్నారు పౌలు వెంట జతపని వారుగా ఉన్న చాలా మంది ఉన్నారు ఈరోజు మనం కూడా కదండి అందరు అంటే ఉన్నట్టే కొందరు కాదు అందరును చదవన్నా తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు కాని యేసు కార్యములను చూడరు అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు వింటున్నారు అందరూ జాగ్రత్తగా అందరు వింటున్నారా వినండి జాగ్రత్తగా చెవులు పెట్టి వినండి మనసు పెట్టి వినాలి ఈ మాటలు అందరూ తమ సొంత కార్యములు చూసుకొని చున్నారు కాని కార్యమును చూడరు యేసుక్రీస్తు కార్యమేంటి కార్యం ఏంటి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘక్షేమం సంఘక్షేమం కొరకు విచారించటం అనేది దేవుని పిల్లలుగా మనందరి బాధ్యత మనందరి బాధ్యత అదే సంఘక్షేమం విచారిస్తున్న వారుగా ఉన్నామా విచారణ చేస్తే విచారం కలుగుతుంది కదండి విచారణ చేయకపోతే విచారం ఎందుకు వస్తుంది విచారణ చేస్తే పరిస్థితులు అర్థమవుతాయి విచారణ చేయకపోతే అంటే ఎంక్వైరీ చేయకపోతే తెలుసుకోకపోతే ఎట్లా తెలుస్తుందండి దావిదుకు వినబడింది కదండి ఎవరి ద్వారా వినబడిందో మనకు రాయబడలేదు కానీ దావిదుకు వినబడిన వెంటనే దావిదు వారి క్షేమం కొరకై తాను పనికి వాడుగా మనం చూడగలుగుతున్నాం ప్రభుణందు ప్రియ సోదరి సోదరులారా మనం ఎలాంటి బాధ్యత తీసుకున్న వారుగా ఉన్నాం మందరానికి వస్తున్నాం సంతోషమే మందరంలో సహవాసం చేస్తున్నాం సంతోషమే కానీ మన తోటి వారి విషయంలో స్థానిక సంఘ క్షేమం విషయంలో మన బాధ్యత ఏంటి ప్రార్థన చేస్తున్నామా నేను మొన్న ఈ మధ్య ఒక ఆయన అడిగాను వారింటిని దర్శించినప్పుడు ఈ ఊరిలో కాదు వేరే ఊర్లో వారింటిని దర్శించినప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ మా సంఘం అని సంఘ విషయాలు చెప్తున్నాడు చెప్తున్నప్పుడు నేను అడిగాను ప్రశ్న ఉదయం లేచారు మీరు లేచి సంఘం కొరకు ప్రార్థించారా అని అడిగాను సంఘం కొరకు ప్రార్థించకపోతే ఎట్టన్నా అంటున్నాడు అంతే ప్రార్థించినావా లేదా అని అడిగాను అడిగిన దానికి జవాబు చెప్పారు కొంతమంది కదండి ఇప్పుడు ఏమన్నా రాలేదంటే అవన్న రాలేదంటారు అంటే ఏంది ఏమన్నా రాలేదని అడిగాం అంటే అర్థం ఏంటి అడిగినందుకు ఏ కారణం చేత రాలేదు ఎందుకు రాలేదు అని కారణం అడుగుతున్నప్పుడు అవన్న రాలేదు ఏమక్క అన్న రాలేదండి అవన్న రాలేదు ఏమన్నా అక్క రాలేదు అవునన్నా రాలేదు ఏంది జవాబుది సంఘం కొరకు ప్రార్థించావంటే అంటే ప్రార్థించపోతే అన్నా అంటున్నాడు అంటే ప్రార్థించావా లేదా ప్రార్థన చేశానన్నా ఎంతసేపు ప్రార్థన చేసావు అని అడిగిన సంఘం కొరకు ఎంతసేపు అన్నా మామూలు పొద్దున్న ప్రార్థన చేశాను ప్రార్థనలో దేవా సంఘాన్ని కాపాన్నాయని చేశాను అదే ఇప్పుడు స్థానిక సంఘంలో మనం అందరూ ఉన్నాం ఈరోజు ఉదయం లేసిన తర్వాత సంఘం కొరకు ప్రార్థన చేసిన వారు ఎంత ఉన్నారంటే నాకు తెలుసు ముందే సేతులు లేవని ఏదో ఒకట రెండు లే లేస్తాయి అంతే సంఘం కొరకు ప్రార్థించే బాధ్యత మనమందరి మీద ఉండాలి సంఘక్షేమం కోసమై మన సంఘం కొరకు పేరు పెట్టి పేరు పెట్టి మనం ప్రార్థన చేసామంటే దాదాపు రెండు మూడు గంటలు పడుతుందండి ఒక్కొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే ఒక్కొక్క వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే చేస్తుందామా మొత్తం ఎల్లగొట్టాం ఒకటే మాటల్లో దేవా స్థానిక సంఘాన్ని దీవించ మొత్తం ఎల్లగొట్టడం పరిశుభటి ప్రపంచంలో పరిశుద్ధులందరినీ కాపాడమో కదండి ఎంత బాధ్యత తీసుకుంటాం మనం కదండి బాధ్యత తీసుకున్నవాడు ఎట్లా చేస్తాడు కదండి భారంతో చేస్తాడు సంఘ క్షేమం కొరకు మనం పాటుపడేవారుగా ఉండాలి విశ్వాసుల క్షేమం కొరకు మనం ప్రయాసపడేవారుగా ఉండాలి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు స్థానిక సంఘ క్షేమం కొరకు ప్రయాసపడ్డానికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు వారి సంగతిని గమనించి గ్రహించిన వారముగా సహాయపడ్డానికి మనం సిద్ధపడాలి అయితే దానికి ఎవరి సెలవు అవసరం దేవుని సెలవు అవసరం ఆ రీతిగా చేస్తున్నాడు చూడండి దాటి వెళదాం కేయిలాను రక్షించడానికి పూనుకున్న దావిదు మొదటి మాట రెండవదిగా మనం గమనిస్తే ఈ దావిది ఇక్కడే మాత్రం కాదు మరొక వచనాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి మనసు ఎలాంటిదంటే తన ప్రజల క్షేమం కోసమై రాజు కాకముందే వినాలి జాగ్రత్తగా తాను రాజు సింహాసం మీద కూర్చొని కూర్చొనక ముందే తన ప్రజల క్షేమం కోసమై ఎంతగానో ప్రయాసపడినట్లుగా ఇరవై ఏడవ అధ్యాయంలో మనం చూడగలం సమీరుల మధురి గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం నుండి పన్నెండు వరకు చదివితే అతడు ఆకీషు రాజు దగ్గర ఉన్నాడు అతడు ఆకీషు రాజు దగ్గర ఉన్నాడు ఆకీషు రాజు దగ్గర ఉంటూ తన జనులు అక్కడ ఉంటూ వారి మధ్య నివసిస్తూ కూడా శత్రు దేశాల మీద దండెత్తి వారిని జయిస్తున్న వాడికి దావిదను చూస్తాం ఇరవై ఏడవ అధ్యాయం ఏడవ వచ్చి నుండి ఇరవై ఒకటి వరకు పన్నెండు వరకు మీరు తర్వాత చదవండి ఇప్పుడు చదవాకండి అంటే దావిధం మనస్సు ఎలాంటిది అంటే తన ప్రజలు క్షేమంగా ఉండ రాజు కాదు అతనికి హోదా ఏమీ లేదు సైన్యాధిపతి కూడా కాదు సైనికుడు కూడా కాదు అలాంటి వ్యక్తి దేశ పౌరుడుగా ఉంటూ తన దేశ క్షేమం కోసమై తన వంతుగా తాను ప్రయాసపడుతున్నవాడుగా ఉన్నాడు దావీదు పనివాడు ఎప్పుడు పని మీదనే దృష్టి పెట్టి ఉంటాడు క్షేమం విచారించేవాడు ఎప్పుడు క్షేమ విచారణలోనే సమయాన్ని గడుపుతాడు మన మధ్య ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు ఎలక్షన్ల కంటే ముందుగా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు చేయించుకున్న తర్వాత నన్ను అడిగాడు అన్న మీరు నీ చర్చి వాళ్ళకు కూడా చెప్పాలి నాకు ఓట్లేయమని అని అంటే నేను అన్నాను ఆ పని మాత్రం నేను చేయను అని చెప్పినాను ఆ పని నేను చేయను ఓట్లేయమని నీ గురించి నేను చెప్పను నీ కొరకు ప్రార్థన చే ఇప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తాను అట్లే ప్రార్థన చేస్తానని చెప్పి నీవు ప్రజలకు సేవ చేయాలి అనే మనస్సు నీకుంటే దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు అప్పుడు ఆయన ఆయన అన్నాడు అన్న నేను ప్రజల మధ్యనే ఉంటానన్న ఎప్పుడు అన్నాడు ఎంత మంచి మాట అండి ప్రజల మధ్యనే ఉంటాను ఎ ఎంతవరకు ఇంతకుముందు ఒక ఆయన చెప్పాడు వ్యాఖ్యానించాడు మన దగ్గరికి ఓట్లాడడానికి వచ్చారంట వచ్చి వాళ్ళ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మీ కొరకు రక్తము చెందిస్తాను అంటారట గెలిచిన తర్వాత వాళ్ళ రక్తం బయటకు రాకుండా పక్కన సెక్యూరిటీ గార్డులు ఉంటారు పెట్టుకుంటారట లోకంలో ఆ విధంగా ఉన్నారు ప్రజలు నాయకులు కానీ దేవుని పిల్లలుగా మనం ఎల్లప్పుడూ ప్రజల మధ్య ప్రజల కోసం మనం జీవించేవారుగా ఉండాలి విశ్వాసుల మధ్య విశ్వాసుల కొరకు మనము జీవించేవారుగా ఉండాలి మనం బాధ్యతగా ప్రవర్తించేవారుగా ఉండాలి దావి జీవితంలో ఆ మాట మనం నేర్చుకుంటున్నాం రెండవదిగా దావిదు జీవితం అనగా ఈ భాగంలో మనం గమనించవలసిన సంగతి ఏంటంటే దావిదుకు సమాచారం వినబడిన వెంటనే తాను వెంటనే అడుగు వేసి ముందుకు వేసి తన దగ్గర కత్తి ఉంది కదండి అక్కడ ఇచ్చిన కత్తి ఉంది తన తన వెంట జనం ఉన్నారు ఇంకా నాకేమిలే అన్నట్టుగా బుర్రుగా తాను ఉండాల కొంతమంది బిర్రుగా ఉంటారు కానీ ఈ దావిదు బిర్రుగా లేడు దావిదు చేసిన పని ఏంటంటే కెయిలా మీద పిలిస్తీలు దండెత్తి ధాన్యము దోచుకొని పోచున్నారు అని విన్న వెంటనే దావీదు దేవుని యొద్ విచారణ చేస్తున్నవాడు గమని అంటే విచారణ చేయడం అంటే ప్రార్థన చేస్తున్నాడు దేవుని సెలవును కోరుతున్న దేవా నేను వెళ్ళటం నీ చిత్తమా కాదా కేలాల మీద నేను విజయాన్ని సాధిస్తానా లేదా నేను వెళుతున్నా వద్దా అని దేవుని దగ్గర తన మనస్సులోని సంగతిని వాడుగా ఉన్నాడు ఇది కూడా మనకు ఆత్మీయ పాఠమే మన జీవితాల్లో ప్రభు కొరకు మనం కార్యాలు చేస్తున్న సమయంలో ప్రభు కొరకే కదా అని పరుగులు తీయకూడదు వింటున్నారు జాగ్రత్తగా ప్రభు కొరకే కదా ప్రభు పనే కదా అని పద్ధతి ప్రకారం కాకుండా పద్ధతికి వ్యతిరేకంగా ఏమాత్రం చేయకూడదు దావిదు చేస్తున్న పద్ధతి మనం గమనించాలి దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు దేవా నేను కేలా కాపురస్తుల మీద దాడి చేస్తున్న పిరిస్తుని మీదకి వెళుదునా లేదా అని దేవుణ్ణి అడిగాడండి దేవుడు ఎప్పుడైతే ఓకే అన్నాడో అప్పుడు దావి అడుగు ముందుకు వేశాడు అప్పుడు తన జనులకు తెలియజేశాడు అంతవరకు జనులకు కూడా తెలియజేయాల దేవుని సెలవును పొందిన దావీదు తన వెంట ఉన్న జనులు సంగతి తెలియజేస్తే జనులందరూ ఏమంటున్నారు చూడండి ఆ వచ్చిన భాగాన్ని మన జనులు ఏమంటున్నారు మూడవచ్చిన దావితో దావితో కూడి ఉన్న జనులు మేము ఇచ్చట యూదా దేశములో ఉండినను మాకు భయముగా ఉన్నది అంటే దావి దగ్గర ఉన్న వారందరూ ఎవరండి ఎవరు బలవంతులు కాదు అందరూ భయస్థులే అందరూ భయముతో ఉన్నవారు ఎందుకంటే వారు భయముతోనే దావి దగ్గరికి వచ్చారు కదండీ అప్పులు చేసుకున్న వారు ఇబ్బందులు ఉన్నవారు అసమాధానం ఉన్నవారు వీరు భయం భయముతోనే జీవిస్తున్నారు దావి దగ్గర కూడా భయముతోనే ఉన్నారు దావిధ అధికారి అయినా కానీ వీరు భయం మాత్రం పోల వీరు భయముతో ఉన్నారు దావిద వారి దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన వృత్తాంతం మనకు క్లియర్గా రాబోలేదు కానీ ఈ రీతికి జరిగి ఉంటుంది మీరు పర్లోకి పోయిన తర్వాత మరలడగొచ్చు మా సంఘ కాపరిట చెప్పినాడు ఇది కరెక్టా కాదని ఆడ కరెక్టే అంటుంది అక్కడ సాక్ష్యం దొరుకుతుంది మనకు వీరండి జాగ్రత్తగా దావీదు కేలా మీద వీరంతా దాడి చేస్తున్నారు పిలిస్తీలు ధాన్యాన్ని దోచుకొని పోతున్నారు అని తెలిసిన వెంటనే దేవుని యుద్ధం ప్రార్థన చేశాడు దేవుడు సెలవు ఇచ్చాడు వెళ్ళొచ్చు అన్నాడు ఆ సంగతి దేవుడు దేవుని దగ్గర తెలుసుకున్న దావీదు తన జనం దగ్గరికి వచ్చాడు తన ప్రజలకు చెప్పాడు ఏమని కేయిలా మీదకి మనం వెళ్ళాలి ఆ పిలిస్తుల మీదకి వెళ్ళాలి వారు కేలా వారిని దోచుకుంటున్నారు వారి దోపిడి నుండి మనము మన ప్రజలను కాపాడాలి అన్నప్పుడు జనుల స్పందన చూడండి ఎట్లుందో మేము యూదాలో ఉండగానే భయపడుతున్నాం మళ్ళీ పిలుస్తులకు ఎదురుకు వస్తే మాకు ఇంకా గుండెలు ఉంటాయా అన్నట్టుగా మాట్లాడుతున్నారు మేము యూదాలో నివసించడమే మాకు భయం భయంగా ఉంది పిలుస్తులు ఎదురికి యుద్ధానికి వస్తే మేము ఇంకా ధైర్యంగా ఉంటామనుకుంటున్నావా దావీదు మమ్మల్ని గురించి ఏమనుకుంటున్నావు అని దావీదును ఎదురు ప్రశ్నించారు వీరంతా ఇప్పుడు ఏం చేయాలి మిమ్మల్ని ఇన్ని నెలల నుంచి పోషిస్తున్నా మీరు అప్పులతో వస్తే మిమ్మల్ని నేను దగ్గరికి చేర్చుకున్నా మీరు ఇబ్బందులు ఉంటే మీకు సహాయం చేసినా మీకు అధిపతిగా ఉన్నా మీ బాగోగులు చూసుకుంటున్నా మాట వినరా మీరు అని వారిని బలవంతం చేయలే దావీదు చేసిన పని ఏంటో మనం నేర్చుకోవాలి పాఠంగా దావీదు ఒంటరిగా దేవుని సేవలను పొందాడు రెండవదిగా ఇదే దావీదు వారందరూ భయముతో ఉండగా వారి ధైర్యము కోసమై దేవుని దగ్గర తాను విచారణ చేస్తుంది దేవా నన్ను వెంబడిస్తున్న ప్రజలు భయంతో ఉన్నారు నాయన యుద్ధానికి వెళితే జయం పొందుతామో లేదో అపజయం పాలైతే మా జీవితాలు సర్వనాశనం అవుతాయి అని వారు భయముతో ఉన్నారు దేవా అని మరలా దేవుని దగ్గరికి వెళుతున్నాడండి దేవుని దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళొచ్చు దినానికి ఏం పలకర మీరంతా మీరు ఎన్నిసార్లు వెళుతున్నారు దేవుని దగ్గరికి ఎన్ని ఎన్నిసార్లు వెళ్ళొచ్చండి మీరేదో కొంచెం లెక్క పెట్టుకున్నట్టున్నారు అందుకోసం చెప్పడం లే ధైర్యంగా మీ లెక్క ఏంది ఎన్నిసార్లు వెళ్తారు దేవుని దగ్గరికి ఒకేనా అన్న మూడు సార్లు తప్పకుండా చేసుకుంటున్నా ప్రార్థన ఎప్పుడన్నా అంటే అన్నం తినేటప్పుడు అంట అన్నం తినప్పుడు ప్రార్థన చేసుకుపోతే అరగదని అన్నప్పుడు ప్రార్థన చేసుకుపోతే అది పరిశుద్ధం కాదని కదంటే ఆడ మాత్రం ప్రార్థన చేసుకుంటాం ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటే దినానికి దేవుడి దగ్గర ఎన్నిసార్లు వెళ్ళవచ్చు ఎన్నిసార్లైనా వెళ్ళవచ్చు ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు దేవుని దగ్గరికి ఇప్పుడు దావితే ఎన్నోసార్లు వెళుతున్నాడు రెండోసారి దేవుడు దేవుడి దగ్గర దావి వెళ్ళినప్పుడు ఏం దావిదా మాట మాటకు వస్తాన పని లేదనుకున్నావు నాకు అన్నాడా దేవుడు మన దేవుడు ఎంత మంచివాడంటే మనం ఎన్నిసార్లు పోయినా ఇష్టం ఎందుకంటే అడుగుడి చెప్పినది ఆయనే కదండి చెప్పినది ఆయనే కాబట్టి మనం ఎన్నిసార్లు పోయినా ఆయన ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఆయన చెవులు యోగి ఉంటాడట మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడండి దావీదు తన జనల నుండి సమస్య వచ్చింది వారందరూ భయాందోళనతో ఉన్నారు యుద్ధానికి వెళదామా లేదా అనే భయముతో వారు ఉండగా తిరిగి దావీదు దేవుని సన్నది వెళ్ళి విచారణ చేస్తా ఉన్నాడు ఏమని దేవా నన్ను వెమడిస్తున్న ప్రజలు కూడా భయముతో ఉన్నారు నాయన నన్ను మాత్రం వెళ్ళమంటున్నావు కానీ ప్రజలు భయముతో ఉన్నారు వారి విషయంలో ఏం చేయాలన్నప్పుడు మరలా దేవుడు మొదట ఏ మాట అయితే చెప్పాడో రెండవసారి కూడా అదే మాట చెప్తున్నాడు మొదటి ఒకసారి చెప్పి మళ్ళీ మళ్ళీ మాట మారి చెప్పే దేవుడు దేవుడు మన దేవుడు కాదు మనుషులు అంటే చేస్తారు కానీ దేవుడు మాత్రం ఆ రీతిగా చేసేవాడు కాదు మన దేవుడు మొదటి ఏ మాట అయితే చెప్తాడో అదే మాట రెండోసారి కూడా చెప్తాడు రెండోసారి కూడా అదే మాట చెప్తాడు మీరు వెళ్ళండి యుద్ధంలో జయం మీకు దొరుకుతుంది పిలుస్తుల మీద జయాన్ని పొందుతారు ఇదే మాట జనుల దగ్గరికి వచ్చి చెప్పాడు జనులారా దేవుడిని అడిగాడు నేను అడిగితే దేవుడి మాట చెప్పాడు వెంటనే వారందరూ కలిసి పిలుస్తుల మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం వారు వెళ్ళారు యుద్ధం చేశారు లెస్సగా వారిని హతము చేసిన వారిగా మనం చూస్తాం లెస్సగా హతము చేశారు అంటే లెస్సగా అంటే అట్ట పడితే అట్ట దొరికినట్టు దొరికినట్టు చంపినారు అంతే లెస్సగా హతం చేశారు భయముతో ఉన్న వీ ప్రజలు నాలుగు వందల మంది లెస్సగా హతం చేయగలిగారంటే ఎవరు బలం ఇచ్చారండి కొన్నిసార్లు మనం అనుకుంటాం మనకేం శాత అవుతుంది లేనా వాళ్ళు ఉండారులే వీళ్ళు ఉండరులే ఊరికి మన సంఘాన్ని పోయి వస్తుండాలా అని అనుకుంటున్నారు కొంతమంది నాకేం చేత అవుతుందిలే నాకేం చేత అవుతుంది శాత అవుతుందిలే అనుకున్నంతసేపు అట్టనే ఉంటావు శాత కాకుండానే కొంతమంది విశ్వాసాలు అట్టు ఉంటారు సహోదరులు కానీ సహోదరులు కానీ మాకేమవుతుంది లేనా మాతో ఏడైతుంది లేనా ఏడైతుంది ఏమవుతుంది మీతో అవుతుంది అనుకుంటే అన్నీ అవుతాయి మాతో కాదనుకుంటే అట్నే ఉంటాం అంతే ఆడ ఆడు ఉండే ఆడే ఉంటావు అంతే దేవుని కొరకు ఏం చేయలేవు ఇక చేయడానికి ప్రయత్నం చేస్తే దేవుడి సెలవు ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యమైనా చేస్తాడండి ఎంత గొప్ప కార్యమైనా చేస్తాడు సంసోను చేతిలో గాడిద దవడ ఎముక ఎంత ఉంటుందండి గాడ తల చూసినా కదా గాడ తల ఇంత పొడు ఉంటుందా మూరడు పొడు ఉంటుంది అనుకుందాం దాన్ని దవడెముక దీంట్లో సగం ఉంటుంది ఇది పట్టుకొని కదండి ఎంతమంది చంపాడు వినపల్ల వెయ్యి మందిని వెయ్యి మందిని చంపాడండి గారు దౌర్తమం పూనుకుంటే దేవుడు ఎమతో ఎముతో కాదు ఏలుతోనైనా చంపిస్తాడు దేవుడు మనం పూనుకోవాలి దేవుని కోసం పనిచేయడానికి దేవుని పక్షాన పోరాడడానికి క్షేమం కొరకు ఎప్పుడైతే పూనుకునేవారుగా ఉంటామో అప్పుడు చిన్నవారినైనా దేవుడు వాడుకుంటాడు చిన్న ఆయుధముతోనే దేవుడు వాడుకుంటాడు ఆయుధము లేకుండా కూడా దేవుడు వాడుకుంటాడు దావిదును ఆరితిగా వాడుకున్నాడు దావి జనులు ఆరితిగా వాడబడ్డారు వారు కైలాలను రక్షించిన వారుగా మనం చూస్తాం ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను ఇరవై మూడవ అధ్యాయం మొదలు వచ్చినా చూద్దాం తర్వాత పిలిస్తులు ఇప్పుడు కైలాల గురించి విన్నాం దావిదు గురించి విన్నాం దావిదు జనుల గురించి విన్నాం ఇక్కడ ఎవరి గురించి వినాలి పిలిస్తుల గురించి వినాలి పిలిస్తీ గురించి ఏం రాయబడింది చూడండి ఇరవై మూడో అధ్యాయం మొదలు వచ్చిన చదువుదాం తరువాత పిలిస్తీయులు కేలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొని చున్నారనే దావిదనకు వినబడేను పిలిస్తీలు ఎలాంటి వారండి దోచుకొనే బ్యాచ్ పిలిస్తీయులు వీరు ఏమాత్రం కష్టపల్ల పంట కోసం వినాలి జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వీరు ఏమాత్రం కష్టపడిన వారు కాదు కేయిలాలు కష్టపడ్డారు కేయిలాలు పొలాలు దున్నారు వాళ్ళని చదువు చేశారు విత్తనాలు వేశారు దాని కొరకు ప్రయాసపడ్డారు కలుపు తీశారు నీళ్లు పెట్టారు మందులు వేశారు రకరకాలుగా ప్రయాసపడ్డారు ధాన్యాన్ని సంపాదించుకున్నారు ఇప్పుడు సంపాదించబడిన ధాన్యాన్ని పిలుస్తులు ఏం చేస్తున్నారండి పెద్ద మీటింగ్లు పెట్టడం బ్రహ్మాండంగా సంగీతాన్ని ఏర్పాటు చేయడం స్వస్థత సభలను పెట్టడం జనాన్ని గుంపేయడం కదండి ఇప్పుడు జనమంతా పొలో అని ఆటోలు తీసుకొని గుడులకు పోవడం గుడులు అంటే తెలుసా టెంపుల్లో పోవడం ఇందుగా టెంపుల్లో ఎవరైనా సువార్త చెప్పారా అర్థమైంది కదండి ఎవరైనా సువార్త చెప్పారా వీరి ఆత్మల కోసం ఎవరైతే ప్రయాసపడ్డారా మన ఒక ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ అంటున్నాడు పేరు పెట్టి చెప్తా ఉన్నాడు ఫలాని ఆయన ఒక్కరికైనా బాప్ తీసుకుంటాడు వాళ్ళ సంఘంలో డిజిటల్ సంఘాలు కదండి టీవీలు జుండికి పోతున్నాడు చాలామంది కదండి సంఘాన్ని వదిలిపెట్టి దేని జుండికి పోతున్నారు ఆడిపోతే స్త్రీలు కనపడతాడు అందరూ బాగున్నారా అంటే అన్న వినపడుతుంది నాకు కదండి దోచుకుంటున్నారు పిలుస్తూ ఉన్నారు నేటి దినాల్లో సంఘాల్లో సంఘాల మధ్య సమాజంలో వీరు అంతా సమకూర్చబడిన తర్వాత సువార్త ప్రకటించబడిన తర్వాత ఆత్మను రక్షించబడిన తర్వాత వారు నమ్మి సహవాసం చేస్తున్న సంఘంలో ఉండకుండా మా దగ్గర రండి మీరు చచ్చినప్పుడు సమాధి పెట్టిస్తాం మీరు పుట్టినరోజు చేసుకుంటే మేము కేకు పంపిస్తాం ఎవరండి వీరంతా ఎవరు వీరంతా దోచుకునే బ్యాచ్ ఈ బ్యాచ్ అంటే చాలా మందికి ఇష్టం ఏమ్మా యాడికి పోతున్నా అంటే టెంపుల్కు పో టెంపుల్కు టెంకాయ కొట్టి పంపించారు టెంపుల్ పోతే టెంకాయ టెంకాయని కొట్టేది గుడికి పోతే టెంపుల్ అంటే గుడి గుడికి పోతే టెంకాయని కొడతారు నెత్తి మీద టెంకాయ కొడతారు పో ఇంటికి జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది ఇప్పుడు ఫోన్ చేస్తే అన్న వలకాడు అసిస్టెంట్లు వలుకుతారు అమ్మా చెప్పండి అమ్మా జ్వరం వచ్చిందా ఆ ప్రార్థన చేస్తాం ప్రభుత్వం ప్రభావ దేవా తండ్రి సహాయం చేస్తే అమ్మ దేవుడు సహాయం చేస్తాను నెక్స్ట్ కాల్ నెక్స్ట్ కాల్ ఒకటి ఉంటుంది వాళ్ళ కోసం అంతా డబ్బుల ప్రార్థనలు వీళ్ళు దోచుకునేవారు నేను ఒంగుల్లో ఒక ఆఫీస్ చూశాను జీసస్ కాల్స్ ఆఫీస్ అక్కడ వరుసగేట్ల టేబుల్ ఉంటుంది చాంబర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది ఇయర్ ఫోన్స్ ఉంటాయి వాళ్ళకాల మైక్రోఫోన్ ఉంటుంది అందరు వర్షం కూర్చొని ఉంటారు ఇంతకు వాళ్ళు ఎవరంటే ప్రార్థనా యోధులు అంట వాళ్ళంతా ప్రార్థనా యోధులు ఎందుకు వారు కాలు సెకండ్ నుంచి వస్తాయంటే రకరకాలకి కాలు వస్తాయి వచ్చిన వెంటనే చెప్పండి మీ పేరు రైట్ రైట్ రాసుకొని ఆ చెప్పండి మీ సమస్య చెప్పండి డాక్టర్ అడుగుతాడు కదా చెప్పమ్మా చెప్పు ఏమొచ్చింది జనం వచ్చిందా ఎప్పటి నుంచి వచ్చింది అని రాసి ఆ ప్రిస్క్రిప్షన్ రాసి వాడుకపో అన్నట్టుగానే ఈ దినాల్లో దోచుకునేవారు వారు తయారైపోయారు వీళ్ళని చూసి అబ్బో 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 కదండి అబ్బో అబ్బో అనుకుంటా చాలామంది ప్రజలు ఆకర్షించబడుతున్నారు వాళ్ళని పక్క పెట్టరు వాళ్ళని ఇచ్చిపెట్టరు సంఘాల మధ్య పని స్థాపించమన్న తర్వాత ప్రయాసతో ఆత్మను రక్షించి సంఘాలు స్థాపించమన్న తర్వాత తమ వైపుకు తిప్పుకునే వారు చాలామంది తయారైనారండి ఉదాహరణ ఒక మాట చూపిస్తాను బైబిల్ గంధంలోనండే దావిదు కుమారుడు కనబడతాడు చూడండి దావిదు కుమారుడు ఏం చేస్తున్నాడు చూడండి అబ్షాలో సమీలు రెండవ గ్రంథం పదహైదవ అధ్యాయం సమయలు రెండవ గ్రంథం పదహైదవ అధ్యాయం పదహైదవ అధ్యాయం రోజులు చదివితే ఆ సంగతులను మనకు అర్థమవుతాయి అవుతాయి రెండవ గ్రంథం పదహైదవ అధ్యాయం మొదటి వచ్చినమునండి ఇది దావిదు రాజైన తర్వాత అక్కడ ఒక చరిత్ర జరిగింది అప్షాలోము తన తమ్ముడైన ఎవరిని అమ్మునోను చంపుతాడు చంపిన తర్వాత ఈ అభిషాలోము తండ్రికి దూరం అయిపోతాడు అప్పుడు యువబాబు కల్పించుకొని అభిషాలోమును మళ్ళా తండ్రితో సమాధాన పరుస్తాడు ఇప్పుడు అభిషాలోము రాజనగిరిలో ప్రవేశించకుండా అక్కడ ఒక చేస్తున్న పని చూడండి పదహైదో అధ్యాయం మొదటి వచ్చిన ఇదైన తర్వాత అబాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై ఏ పది మంది బంటులను ఏర్పరుచుకొని ఉదయమునని లేచి బయలుదేరి పట్నం యొక్క గుమ్మపు మార్గమందు ఈ పట్నం ఏ పట్నం దావిదు పట్నం దావిదు ఉండే పట్టణం ఈ పట్టణపు మార్గమున ఒక గుమ్మమునందు ఒక తట్టున నిలిచి ఒక సైడ్న నిలుచుకొని రాజు చేత తీర్పు నందుటకై వ్యాజ్యమాడు వారు ఎవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి ఇప్పుడు వీళ్ళంతా ఎవరండి రాజు దగ్గర తమ బాధలన్నీ వెలగ వెలగక్కొని వ్యాజ్యం పొంది న్యాయం పొందాలని ఆశపడి దావిదు పట్టణానికి వస్తున్న వారన్నమాట ఈ ప్రజల దగ్గర నువ్వు కనిపెట్టి ఎవరు అపశాలం వారందరు కనిపెట్టి వారిని పిలిచి ఏం చెప్తున్నావు చూడండి నువ్వు ఏ ఊరి వాడు అని అడుగుచుండేను బాగా పలకరిస్తాడనమాట యా ఊరిలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని బాగా పలకరింపు అడుగుచుండెను నీ దాసుని నేను ఇస్రాల్ గోత్రంలో ఫలాని దానికి చేరిన వాడిని వాడు చెప్పగా అభశాలము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దాన్ని విచారించటకై నియమిపోయిన వాడు రాజ్యోధులు లేడని చెప్పి నేను ఈ దేశమునకు న్యాయాధిపతి ఉండుట ఎంత మేలు అప్పుడు వ్యాజ్యమాడు వారు నా ఇద్దరుకు వచ్చు నేను వారికి న్యాయము తీర్చునని చెప్పుచూ వచ్చాను మరియు తనకు నమస్కారము చేయటకై ఎవడైనను తన దాపుకు వచ్చినప్పుడు అతను తన చెయ్యి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొని వచ్చాను తీర్పు నుండికై రాజునొద్దుకు వచ్చిన ఇస్రాయళ్ళకందరికీ అవషాలము ఈ ప్రకారము చేసి ఇస్రాయళ్ళందరినీ తన తట్టు ఇదొక అన్నమాట ఫిలిస్తులు ధాన్యాన్ని దోసుకుంటే అభిషాలో ఏం చేస్తున్నాడు ప్రజలను దోసుకుంటున్నాడు జనాన్ని దోసుకుంటున్నాడు అనమాట న్యాయం తీర్చే డ్యూటీ ఎవరిది దావిదుది దావిదు రాజు దేవుని చేత అభిషేకించబడినవాడు దేశ ప్రజల కోసమై పాటుపడినవాడు ప్రయాసపడినవాడు దావీదు రాజ్యాన్ని సంపాదించుకోవడానికి దావిదు పడిన ప్రయాస ఎంతో ఉంది అనేక మంది రాజులను జయించాడు రాజసింహాసం మీద కూర్చుండక ముందే జయించడం మొదలు పెట్టాడు ఈ విధంగా ప్రయాసపడిన రాజు దగ్గరికి ప్రజలు రాకుండా ప్రజలందరూ ఎందుకోసం వస్తున్నారు న్యాయం పొందడానికి మేలు అనుభవించడానికి వీరందరూ వస్తూ ఉండగా రాజు దగ్గరికి వచ్చే ప్రజలందరినీ ఇప్పుడు వేరే దావు పట్టిస్తున్నాడు ఎవరు అంశాలు దేశ ప్రజలను తన వైపు తిరుపుకోవడానికి వారితో బాగా మాట్లాడుతున్నాడు అంత ప్రేమతో మాట్లాడడం వారు తనకు నమస్కారం చేయడానికి వచ్చినప్పుడు వారిని ఏం చేస్తున్నాడు రాయబడిని చూడండి వారిని వారి మీద చెయ్యేసి కదండి అక్కడ రాయబడిన మాట చూడండి తన చాపి చాపేతని పట్టుకొని ముద్దు పెట్టుకోను చూ వచ్చాను అంటే ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు తన వైపు తిరుపుకోవడానికి గిమ్మిక్కులు చేస్తున్నాడు బాగా మాట్లాడతాడు జాస్వన్న కంటే చదండి కాపర్ కంటే మనం మాట్లాడుతాడున్న ఎంత ప్రేమ మాట్లాడతాడంటే మొన్న ఒక అమ్మాయి అంటుంది ఒక సమస్యలో పంచాయతీ చేయడానికి పోతే ఏమ్మా ఎందుకు ఈ వయసులో నీకు ఆ పద్ధతి అది మంచి పద్ధతి కాదు దేవుని బిడ్డగా నువ్వు చేయవలసింది కాదు అంటే అంకుల్ మా అమ్మ నాన్న కంటే ఎంత బాగా మాట్లాడుతాడో అమ్మో మాట్లాడతాడు మాట్లాడతాడు మాట్లాడి అడిగిపోతాడు అంతే నాశనమేతో తల్లి ఇప్పుడు బాగా ప్రేమగా మాట్లాడతాడు ఏం లాభం ఉండదు తర్వాత నష్ట పొందుతావు కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది రెండు మూడు రోజులు అప్పుడు మాట తల్లి కాబట్టి మా ప్రేమగా అభిషాలం కూడా ప్రేమగా మాట్లాడుతున్నాడు బాగా బలకరిస్తాడు ఆ అంటే ఫోన్ చేస్తాడు అంటే ఫోన్ చేయడం బాగా బలకరియడం జనాన్ని తనదబ్బు తిప్పుకోవటం ఉన్నారా లేదా సంఘాల్లో కదండీ నమ్ముకు నమ్ము నమ్ముకోవడానికి ఏం ప్రయత్నం చేయరు సువార్త చెప్పరు ఆత్మీయంగా వారిని బలపరచరు వాళ్ళు బలపరచబడిన తర్వాత కొంచెం వాక్యం తెలిసిన తర్వాత సంఘానికి క్రమంగా వస్తున్న తర్వాత ఈ మంచుని పట్టుకుంటే కొంచెం మనకు వీరు దోచుకునేవారండి అభిషాలోము దోచుకుంటా దోచుకుంటూ ఉన్నాడు ప్రజలను దోచుకుంటూ ఉన్నాడు పిలుస్తులు దాన్యాన్ని దోచుకుంటున్నారు అంశాలోము ప్రజలను దోసుకు కొంతమంది దోసుకున్న వారు ఉన్నారు ఈ దోసుకున్న బ్యాచ్ చూడండి మూడో బ్యాచ్ చూద్దాం ఏసుకెళ్ల గ్రంథం ఇరవై రెండో ఆద్యం పన్నెండో వచ్చిన మాట చూపించి ముగిస్తాను ఎసుకెల గ్రంథం ఇరవై రెండు ఇరవై రెండు పన్నెండు గ్రంథం ఇరవై రెండు పన్నెండు దొరకలేదా మీకు నన్ను మరిచిపోయి నరహత్యకై లంచం పుచ్చుకున్న వారు నీళ్ళు ఉన్నారు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు ఇదే ప్రభు వాక్కు నీవు పుచ్చుకొని అన్యాయపు లాభమును నీవు చేసిన అర్హతలు నేను చూచి నా చేతులు చరచుకొనుచున్నాను ఈ భాగంలో దేవుడు మాట్లాడుతున్నావు వినండి జాగ్రత్తగా ఈ దోచుకునే వాళ్ళు ఎవరండి పొరుగు వారిని డబ్బులు ఇచ్చి వడ్డీ దోచుకునేవారు పెట్టున్నారు అందరూ అందరు తలపైకి ఎత్తండి మూడు రకాల బ్యాచ్లు చూపించాను ఇప్పుడు ఒకరు ధాన్యాన్ని దోచుకున్న వారు ఒకరు ప్రజలను దోచుకున్న వారు ఒకరు వడ్డీ రూపాన తోటి వారిని దోచుకునేవారు వడ్డీతో బ్రతికే వారు కొంతమంది ఉన్నారండి డబ్బులు వస్తే వడ్డీలకి ఇయ్యం వచ్చిన వడ్డీతో బ్రతకడం ఈ మధ్యనే నేను హైదరాబాద్ ఒక న్యూస్ చిన్నబడింది వాళ్ళు చాలా మంచి కుటుంబం నేను కూడా ఒకసారి ఇంటికి వెళ్ళాను ఆహ్వానం మేరకు వారింట్లో భోంచేస్తాం మధ్యాహ్నం ఒక ఆయన పెద్ద ఆయన చనిపోయినప్పుడు వారింటికి వెళ్ళాను వారి గురించి ఒక సమాచారం నిలబడింది నాకు మొన్ననే ఏమనంటే ఆయన మిలిటరీలో పనిచేసేవాడు రిటైర్డ్ అయ్యాడు ఒక వ్యాన్ పెట్టుకున్నాడు దాంట్లో జీవనం చేస్తూ ఉన్నాడు ఆయన భార్యకు ప్రతి సొమ్ము భార్యకి ఇచ్చేవాడు అన్నమాట మొత్తం సొమ్ము భార్యకు తెచ్చి ఏమి ఎంత ఖర్చు చేస్తున్నా ఎంత ఉంది అడిగేవాడు కాదు అంత ప్రేమించాడు భార్యను ఆమె ఏం చేసిందంటే ఈయనకు తెలకుండా చిన్నగా వడ్డీలను మొదలు పెట్టింది వడ్డీలు వడ్డీలను వడ్డీలు మొదలు పెడితే వడ్డీ బాగా వస్తుంది అనమాట వస్తున్నప్పుడు ఇంకొకరు అడుగుతారు కదా వడ్డీ చే వాళ్ళని చూసి వాళ్ళకి ఇవ్వడానికి ఏం చేసిందంటే ఇంకొక తేవడం బట్టలు డబ్బులు ఇంకొకటి పదివేలు తేవడం ఆడ మూడు రూపాయలు వడ్డీ తీస్తే ఐదు రూపాయల వడ్డీ ఇయడం గిఫ్ట్ చాలా సంవత్సరాలుగా చేస్తూ చేస్తూ వచ్చింది ఈ మధ్య ఏమైందట ఒక సంఘస్థురాలే ఈయన దగ్గర ఈమె దగ్గర ముప్పై ఐదు లక్షలు అప్పు తీసుకున్నదట ముప్పై ఐదు లక్షలు చూడండి ఎంత కోట్ల బిజినెస్ జరుగుతా ఉందో ముప్పై ఐదు లక్షలు అప్పు తీసుకున్న రెండో రోజే అప్పు తీసుకున్న చచ్చిపోయింది పేపర్ లేదు ఏం లేదు భర్తకి తెలిసింది తీసుకోవడానికి రైలు కింద బండికి పోయినాడు భార్యమో ఊరేసుకొని పోయింది ఎట్టు ఉంది చూడు సంసారం దేనికోసం ఆశపడి ఇక్కడ ఇక్కడెవరన్నా వడ్డీలకు ఇచ్చి సంపాదించుకుందాం కూడబెట్టుకొని డబ్బులు అంటోళ్ళు నాశనమే దేవుని చెప్పేది నేను కాదు నేను చెప్తే నన్ను ఇబ్బంది పెడతారేమో దేవుని చెప్తుంది ధనాపేక్ష సమస్త కీడులకు మూల కొందరు దాన్ని ఆశించి తమ్ముడుతామే వడ్డీతో దోచుకునేవారు నో నీ పొరుగువాడు అవసరతలు ఉన్నాడా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఇవ్వాలంతే అంతే ఇచ్చినప్పుడు తీసుకోవాలి దేవుని వాక్యం చెప్పేది వడ్డీ లాగి 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 కదండి బాధించి బాధించి దోచుకునే వానికి శ్రమ అండి దేవుని వాక్యం చాలా వివరంగా తెలియజేస్తా ఉంది కాబట్టి దోచుకునే వారు ఈ రీతిగా ఉన్నారు దేవుని సంఘాల్లో దేవుని పిల్లలుగా మనము క్షేమాన్ని విచారించే వారుగా ఉండాలి కానీ దోచుకునేవారుగా ఉండకూడదు దోచుకునే ఉండకూడదు ప్రయాసతో ఆత్మలు రక్షించబడిన తర్వాత వారిని తమవైపు తిప్పుకోవడానికి అనేక మంది ప్రయాసపడుతున్నారండి గిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు హత్తుకుంటున్నారు ముద్దు పెట్టుకుంటున్నారు చేతులు కలుపుతూ ఉన్నారు ఏమేమో కళ్ళబొల్లి మాటలు చెప్తాం వాళ్ళు మాటలు విని ఇలాంటి వారందరూ ఏమిలన్నా జాశ్వల్ని ఆడ సమస్య చిన్న వయసులే మాకు చెప్పు సమస్య తీరుస్తాం ఇట్టటోళ్ళు కూడా తయారైనారండి కుటుంబ సమస్యలు తీర్చడానికి ఆ సమస్యలు తీర్చడానికి అన్నకే ఎందుకు అన్న కొంచెం బిజీగా ఉంటాడు ఏమో నన్ను చూసినారు ఇరవై నాలుగు గంటలు వీళ్ళలా కదండి అంటే నా గురించి చెప్పడం సమాజంలో జరిగి చెప్తున్నా బిజీగా ఉంటాడు ఒక ఆయన అడిగాడు అంటే ఏమన్నా జాషువన్న రానే రావడంలో కొంచెం ఫోన్ చేయాలంటే అన్న బిజీగా ఉంటానులే అన్న అమ్మా ఎంత బిజీ జాషు అన్న వీళ్ళు మాత్రం బిజీ కాదు కదండీ దేవుని పిల్లలారా దోచుకునే వారు తయారయ్యారు ఈ దోచుకున్న వారి విషయంలో ఏ రీతి ఉండాలో దేవుని గ్రంథం ఏం చెప్తుంది చూడండి ఈ దోచుకున్న వాళ్ళు సరైన మార్గంలో రారు వేరొక మార్గంలో వస్తారు వీరు వీరు వేరొక మార్గం నోచుకొని దోచుకునే వారు యహాను స్వార్థ పదవాధ్యాయం మొదటి వచ్చినాం గమనించిన యోహాను స్వార్థ మొదటి అధ్యాయం పదం వచ్చినాం వీరు దోచుకునే వారు కనుక ద్వారము గుండా రారంట వాళ్ళు వీళ్ళకు దొంగదారి ఉంటుంది వీరు క్రమంగా పోరు క్రమంగా దర్శించరు ఎట్లా దొంగదారి అంత యహాను స్వార్థ పదవాధ్యాయం చూడండి యవాను స్వార్థ పదార్ధ్యాయం గొర్రెల దొడ్డులో ద్వారమున ప్రవేశింపక పద మొదటి వచ్చిన చదువుతున్నాను యహాను స్వార్థ పదవాధ్యయం మొదటి వచ్చిన గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువ వాడు దొంగయు ఇప్పుడు గొర్రెల దొడ్డు పోవాలంటే మార్గం ఉంటుందా ఉండదా మార్గం ఉంటుందా ఉండదా అండి మార్గం ఉంటుంది మార్గాన ఓడనమాట అంటే ఏ మార్గాన పోవాలో ఏది క్రమమో ఏది పద్ధతి ఏది మర్యాదనో ఆ క్రమం దొరకదు ఆ క్రమం ప్రకారం ప్రవర్తించరు ఎట వేరొక మార్గమున అంటే వీళ్ళ సొంత మార్గం ఇది ఉన్న మార్గం కాదు వాక్యానుసరమైన పద్ధతి కాదు వేరొక మార్గాన్ని ఎంచుకొని ఆ ప్రకారం రోగములు పోయి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు దొంగయు పోయేది మాత్రం మందలోకే పోయేది మాత్రం దొడ్డిలోకే కానీ వేరొక మార్గం గుండా అరే ఆ మార్గం సరైంది కాదు ఈ మార్గం సరైంది ఇది క్రమం ఇది పద్ధతి ఇది మర్యాద అని చెప్తినరే కదండి ఇష్టానుసారంగా ప్రవర్తించడం వాడు దొంగయు దోచుకొను వాడై ఈ దోచుకున్న వారి విషయంలో ఏం చేయాలో ఒక మాట చూపిస్తాను కొరింత పత్రిక ఐదో అధ్యాయం కొరింత పత్రిక ఐదో అధ్యాయం చూడండి ఈ దోచుకున్న వారి విషయంలో ఏం చేయాలో మొదటి పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుదాన్ని తొమ్మిదో వచ్చిన ఉండండి కొంత మొదటి పత్రిక అయితే అదే తొమ్మిదో వచ్చిన ఉండండి జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది అయితే ఈ లోకము జారులతో నైనను అయినను నైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధికులతోనైనా ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళపోవలసి వచ్చును కదా ఇప్పుడైతే సహోదరు నడబడిన జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుపోతూ గాని తాగుబోతు వాడు దోచుకున్నవాడు అయినాడు అలా అట్టి వానితో సాంగత్యం చేయకూడదు భుజింపను కూడదని మీకు రాయొచ్చు నా దాన్యాన్ని దోసుకుంటున్నాడా ప్రకాశం జిల్లాలో ఒక ప్రాంతంలో జాన్మోహస్ అన్న వాకింగ్ చెప్పడానికి పోయాడట వినండి జాగ్రత్తగా వాకింగ్ చెప్పడానికి పోయాడు మీటింగ్స్ అయిపోయాయి ఆ రూములో తన బైబిల్ నోట్స్ బట్టలన్నీ అక్కడ ఉన్నాయి బయట ఎవరో పలకరిస్తే పోయాడు పలకరించడానికి పలకరించి లోపలికి వచ్చాడు అక్కడ బైబిల్ ఉంది బట్టలు ఉన్నాయి కానీ నోట్సులు లేవు నోట్సులు లేవు నోట్స్లన్నీ ఏమైపోయా అబ్బా రెండు మూడు నోట్సులు ఉన్నాడు పాపం అనేక ప్రాంతాలు తిరుగుతుంటాడు కాబట్టి ప్రసంగాలను రాసుకొని నోట్సులు ఉన్నాడు నోట్సులు కనపడాల సరే బట్టలు సర్దుకున్నాడు బైబిల్ పెట్టుకున్నాడు అన్నీ సర్దుకొని బయటకు వచ్చిన తర్వాత అన్న నా నోట్బుక్స్ కనబడడం లేదంటే ఒక ఆయన ఎవరికి నవ్వుతున్నాడు చిరుచివుగా నవ్వుతున్నాడు ఏమన్నా నవ్వుతున్నావు నేమన్నా అంటే అవునన్నా నేను తీసుకున్నా అన్నాడు అరే నా నోట్స్లు నేను తీసుకున్నావు అంటే నువ్వు ప్రసంగాలు బాగా చేస్తావు నువ్వు రాసుకున్న నోట్స్లు అయితే నా దగ్గర పెట్టుకుని నేను కూడా ప్రసంగాలు అంటే సిద్ధపరచబడిన ధాన్యాన్ని కదండి ఈ బేస్ట్ కొంతమంది ఉంటారు ఆ ప్రసంగాలు కాపీ కొట్టడం ఆయన లెక్కనే చెప్పాలా తిప్పల పడేది ఉండదు ధ్యానం చేసేది ఉండదు రాత్రి మగలు మేలుకునేది ఉండదు ఆ ప్రసంగా రాసుకోవడం పోయి చెప్పడం తప్పేం కాదు కానీ ప్రయాసపడడం మంచిది సొంతంగా ధ్యానం చేస్తే కొత్త సంగతి దేవుడు బోధిస్తాడు ఇది చాలా మంచి పద్ధతి అట చేయరు కొంతమంది సిద్ధపరచబడిన ధాన్యాన్ని దొంగిలించేవారు ఇప్పుడు అంశాల్లో లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదండి దోచుకునేవారు వీళ్ళు ఏం చేస్తారు మనుషులను దోచుకుంటారు ఏం కష్టపడరు యుద్ధాలు చేయరు శువార్థ పరించరు ఏం ఆరక్షించబడిన ఆత్మల మీద పెత్తనం చేయడానికి చూస్తూ ఉంటారు మా వాళ్ళు అంటారు అంతే లాస్ట్ ఇంకా అంతే కదండి వీళ్ళు వీళ్ళు మా వాళ్ళు మేము వీరి కోసం ప్రయాసం అరే ఆత్మరక్షణ కోసం ప్రయాసపడు ఆ ప్రయాసం కాదు సంఘం ఏర్పడిన తర్వాత అంత సెటప్ అయిపోయిన తర్వాత సొంత ద్వారం ఏర్పాటు చేసుకోవడం ఏర్పాటు చేయడం మార్గం కాదు వీరు సొంత ద్వారం వేరొక మార్గాన ప్రవేశించి దొంగలు దోచుకునే వారుగా ఉంటారు అలాంటి దోచుకునే వారితో ఎట్లుండాలండి ఏనబడింది ఇక్కడ వారితో సాంగత్యం అరే దోసుకుంటున్నాడు క్రమంగా లేడు వాక్యానుసారంగా లేడు పద్ధతిలో లేడని తెలిసి కూడా సాంగత్యం చేస్తున్నామంటే ఇంకా ఏమనాలి సాంగత్యం చేయకూడదు వారితో భుజించనే క్రమము లేని వారిని క్రమవలస క్రమపరచవలసిన బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది క్షేమ కొరకు ప్రయాసపడవలసిన బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది క్రమంగా లోబడకపోతే అలాంటి వారితో క్రమానికి లోబడకపోతే అలాంటి వారితో సాంగత్యం చేయకూడదు వారితో భుజించనే భుజించకూడదు దేని నాకు ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి కేలాలు ధాన్యాన్ని సమకూర్చుకొని ఉండగా కళ్ళము మీద పడి దోచుకుంటున్న పిలిస్తూల విషయంలో దావి తీసుకున్న తీర్మానం చూడండి వారి మీద యుద్ధం చేశాడు వారిని జయించాడు వారి పశువులను వారి సంపదను తాను తిరిగి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఈ విషయాల్లో చాలా జ్ఞానాన్ని కలిగి ప్రవర్తించేవారుగా ఉండాలి క్షేమం కోసం విచారించేవారుగా ఉండాలి దేవుని సెలవు మనము పొంది దేవుని దగ్గర విచారణ చేసేవారుగా ఉండాలి దేవుని దగ్గర ప్రార్థించేవారుగా ఉండాలి మనం ఏ పని తలపెట్టినా ఆత్మ సంబంధమైన క్షేమం విషయమై ఆత్మ సంబంధమైన క్షేమం మాత్రమే కాదు మన జీవితంలో ఏ పని తలబెట్టినా ముందు దేవుని సెలవు అనేది చాలా ప్రాముఖ్యమైనది అది ఏదైనా కావచ్చు మన సొంత ఇంటి పని కావచ్చు ఇతరుల పని కావచ్చు సంఘ కార్యక్రమం కావచ్చు ప్రార్థనతో దేవుని సెలవుతో మనం చేశామంటే అల్నాడు దేవుడు పిలుస్తుల మీద విజయాన్ని రీతిగా ఇచ్చాడో మన జీవితాల్లో కూడా ఆర్థిక విజయాన్ని ఇస్తాడు ఇతరు క్షేమాన్ని మనం కలిగించేవారుగా ఉంటాం రెండోదిగా దావీదు పిలుస్తు మీద దండెత్తిపోవడానికి కారణం ఏంటంటే వారు దోచుకునేవారుగా ఉన్నారు దోచుకునే వారు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటికి ప్రార్థన చేయడానికి వస్తారు అమ్మా మీకోసం ప్రార్థన ఎందుకు వస్తారు ప్రార్థన చేయడానికి ఒక్కొక్క నాతో చెప్పింది యాశ్వా మా ఇంటికి ఎవరైనా ప్రార్థనకి వస్తే మేము ప్రార్థన చేయించుకొని చేయించుకొని మాకు సేవకున్నాడు ఆడది ఎంత మంచి ధైర్యంగా అండి జవాబు ఈ దినాల్లో చాలా మంది దోచుకోవడానికి దేవుని సేవ ముసుగులో చాలా మంది బయలుదేరారండి పెద్ద పెద్ద గుంపులు మినిస్ట్రీస్ ఉన్నాయి చిన్న చిన్న వారు కూడా గృహాలు దర్శించే వారుగా ఉంటారు నిన్న రాత్రి ఒక సేవకు చెప్తున్నాడు దశవా ఈ మధ్య చాలా మంది ఇలాంటి గ్రూపుల్లో తయారైపోయినారు ఇల్లు దర్శించటంలో సేవ చేసే కాదు ఇల్లు ఆ అమ్మ ప్రేజ్ రాదు సిస్టర్ ఆ మనం ప్రేజిత రావడానికి పోతే వందనాలు ఉన్నామనుకో ఆ వందనాలు సిస్టర్ వెంటనే మారుస్తారన్నమాట ప్లేటు మన స్తోత్రం అన్న మళ్ళీ స్తోత్రం అంటారు వాళ్ళు మనం మారణ మళ్ళా మారనాథ్ అంటారు యా రోటికాడ ఆ పలుకు బండ పలుకినట్టుగా పలుకుతారన్నమాట రావడము ప్రార్థన చేయడము ప్రార్థన చేసినాక చూసినారేట ఏంట ఇదేంది ఎవరము ఏదన్నా ఏరి పోతామని ఏకపోతే మళ్ళీ ఈసారి రాడు పోయేటప్పుడు అంటాడు ఒక మాట దేవుని సేవకులను ప్రేమించకపోతే దేవుని దేవుడు రాల్సి అప్పుడు ఇంటి వాళ్ళు అనాలా మీకు ఇస్తే మాకు ఉన్న దేవునా కొత్తది బ్రదర్ అనాల కదండి దోచుకునేవారు వారు చాలా మంది చాలా జాగ్రత్తగా ఉండాలని ఆత్మలు దోచుకునే వారు సంఘాలను దోచుకునేవారు విశ్వాసులు దోచుకునేవారు ఆ వాక్యాన్ని దోచుకునేవారు చాలామంది ఉన్నారు అలాంటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అటు కృప దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించనుగాక తలవంచండి ప్రార్థన చేద్దాం అందరూ తలవంచండి ప్రార్థన మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో దేవుని సెలవు దగ్గర ఏ రీతిగా మన స్పందన ఉంది దేవుని ప్రతి విషయంలో సెలవు అడుగుతున్న వారు ఉన్నామా దేవుని సెలవు చేత సమస్త కార్యాలు వారుగా ఉన్నామా ఒకసారి పరీక్ష చేసుకుందాం తోటి వారి క్షేమం కోసమై దావిది ఏ రీతిగా ప్రయాసపడ్డాడో మన ప్రయాస ఏ రీతిగా ఉంది పరీక్ష చేసుకుందాం దోచుకునే వారు చాలామంది ఉన్నారు వారి విషయంలో మన ప్రతిస్పందన ఏ రీతిగా ఉంది పరీక్ష చేసుకుందాం దేవుడు మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు ఉండాలి మనుషులు సంతోషపెట్టేవారం కాదు మనం మన దేవుణ్ణి సంతోషపెట్టేవారం మన దేవుని కొరకు మనం జీవించేవారం మనుషుల కోసం కాదు దేవుని కొరకు బ్రతకాలి దేవుని సంతోష పెట్టాలి దేవుని సంఘక్షేమం కోసం ప్రయాసపడాలి ఆ రతిగా ఉన్నప్పుడే మన ద్వారా దేవునికి మహిమ తోటి వారికి ప్రార్థన చేద్దాం ప్రీతన్ని మీ నామానికి స్తోత్రి కెయిలాల మీద దండెత్తిన పిలిస్తుల విషయంలో దావిదును మీరు పాత్రగా వాడుకున్నారు దావిదు జనులు కూడా భయాందోళనగా ఉండగా వారికి ధైర్యాన్ని మీరు కలిగించిన దేవుడు అందుబట్టి మీకు స్తోత్రం ఆ వృత్తాంతం ద్వారా మీరు మాకు నేర్పించిన పాఠాలను బట్టి మీకు స్తోత్రం దోచుకునే వారు ఎక్కువైన దినాలు రకరకాలుగా దోచుకునే వారు ఉన్నారు వారి విషయంలో మేము జాగ్రత్త కలిగి వారితో సాంగత్యం చేయకుండా వారితో భుజించకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటానికి వారికి హెచ్చరికగా మేము కనబడడానికి మీరే సహాయించవలసిందిగా వీడుతున్నాం అనుదిన జీవితంలో ఎదురుతున్న సమస్యల్లో తోటి వారి క్షేమం కోసమై మీ సన్నలు విచారించేవారుగా మీ సన్నదిలో మొరపెట్టేవారుగా ప్రతి విషయమునందును కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన విజ్ఞాపన ఆచరణలో చేసేవారుగా మేము ఉండడానికి మీరే సహాయించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం కృపణ చూపించండి సహాయపడండి చేరు వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రం ప్రతి వారిని పేరు పేరు వస్తున్న మీరు దీవించండి ఇది నా నూతనంగా వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రం దేవా వారందరినీ కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తూ ఈరోజు సాయంకాలం జరుగుతున్న మీటింగ్లో ఈ వారమంతా జరుగుతున్న కార్యక్రమాలు మీరు తోడుగా ఉండండి మీ వాక్యానికి లోబడి సంఘ కార్యక్రమాలకు లోబడి సంఘ క్రమానికి లోబడి మేమందరం ప్రవర్తించడానికి మీరే సహాయించవలసిందిగా వేడుతూ మమ్మల్ని మీ కృప చెప్పుకుంటూ ప్రాణప్రియుడు రక్షకుడి మోచకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి